చదువుకున్న తమ్ముడు, చదువుకోలేని అక్క, చదువుకున్న తమ్ముడు, వీరి మధ్య కూడా తేడా వారి మొత్తం జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో మనమంతక మనకే కూడా మనకే కంటికి కనిపించేలా కూడా కనిపిస్తుంది. ఇక దీనికి తోడు ఇంగ్లీష్ మీడియం చదువులు కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. చదువులు ఉండడం, ఆ చదువుల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువులు ఉండడం, ఆ మంచి చదువులు మన పిల్లలకు దొరకడం ఉండడం వాళ్ళ తలరాతలు రేపొద్దున పోటీ ప్రపంచంతో గొప్పగా బతికే విధంగా తీర్చిదిద్దే ఒక గొప్ప కార్యక్రమం జరుగుతుంది ఈ చదువుల వల్ల, మంచి చదువుల వల్ల. మన సమాజంలోనే కొందరు ఎప్పటికీ ఎందుకు పోటీ పడలేకపోతా ఉన్నారు అన్నది ఒకసారి గమనించినట్లయితే వాళ్ళ బ్రతుకులు ఇలా ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఆలోచించినట్లయితే నా ప్రశ్నల్లో ఒకటే నా మనసులో అంతా కూడా తిరిగే ధ్యాస అంతా కూడా ఒకటే, కనీసం ఈ వర్గాల పసిపిల్లల తలరాతల్ని, ఈ వర్గాల వారి భావి తరాల పిల్లల ప్రయాణాన్ని మనం మార్చలేమా అన్నది నా మనసులుండా ఎప్పుడు కూడా ప్రశ్నిస్తా ఉన్న ప్రశ్నలు. మన సమాజంలోనే కొందరు 21వ శతాబ్దంలో ఉన్నారు, మరికొందరు 19వ శతాబ్దంలో బ్రతికే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ బ్రతుకులు ఇలాగానే బతకాలనా, వీళ్ళ బతుకులు మార్చలేమా అన్న ప్రశ్నలే నా ప్రతి అడుగులోనూ కూడా మనసులో అంతా కూడా ఇదే కనిపిస్తుంది. కొందరు ఎప్పటికీ కూడా నాణ్యమైన విద్యను, ఇంగ్లీష్ మీడియం చదువులను చదవటానికే వీల్లేదా, పెత్తందారీలు వీళ్ళ పిల్లల్నేమో వీళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుల్లో చదివిస్తారు, వీళ్ళ పిల్లలు వీళ్ళ మనవరాళ్ళు వీళ్ళ మనవళ్ళు మాత్రం వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియమే చదవాలి చదువుతారు, కానీ మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్లకు ఇంగ్లీష్ మీడియం చదివించరు, చదివించకూడదు అని ఏకంగా కోర్టులకు వెళ్లి కూడా కేసులు వేసే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. వీళ్ళ పరిస్థితులు మారవా అనే ప్రశ్నలు ప్రతి అడుగులోనూ వేసే ప్రతి అడుగులోనూ ప్రతి నిమిషం నన్ను నేను ప్రశ్నించుకుంటా ఉంటాను. సామాజిక అంతరాలను అలాగే కొనసాగించే విద్యా విధానాన్ని, అధికారంలో వాటా ఇవ్వని రాజకీయ విధానాన్ని మనం ఇక మీదట కూడా కొనసాగించాల్సిందేనా అన్న ప్రశ్నకు ఆలోచనలు పెరగాలి. ఈ క్లాస్ డిస్క్రిమినేషన్ ఇలానే కొనసాగాల అన్నది ఒక్కసారి అందరం కూడా గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరమున్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. నేను ఇంతకు ముందు చెప్పినట్టు పలకల చదువులతోనే కొన్ని కులాల విద్యాభ్యాసం ముగిసిపోయి కొన్ని వర్గాలకు మాత్రమే ట్యాబులు, డిజిటల్ విద్య, ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండే సమాజాన్ని మనం ఆమోదించవచ్చా అన్నది మనమందరం కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరమున్న రోజు ఈరోజు రాజకీయ వ్యవస్థలో ఉంది. ఈ వ్యవస్థను పూర్తిగా కూడా మార్చే విషయంలో, ఈ తిరుగుబాటులో నేను మీ వాడిగా, మీలో ఒకడిగా, మీరు నమ్మకం పెట్టుకున్న మీ మనిషిగా, మీ బిడ్డగా, మీ మేనమామగా, ఆ ప్రతి తల్లికి అన్నగా, మీకోసం నేనున్నాను అని చెప్పి సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాను, తోడుగా ఉంటాను అని తెలియజేస్తా ఉన్నాను. చదువుల కోసం కానివ్వండి, నాణ్యమైన చదువులు అందుకోని తరం కానివ్వండి. ఒకసారి గమనిస్తే ఆ చదువుకోని తరం కానివ్వండి, నాణ్యమైన చదువులు అందుకోవడం సాధ్యం కాని తరం కానివ్వండి.
ఈ రెండు కూడా తరాలు ఎలా ఉన్నాయి అంటే ఈ రెండు తరాలు ఆదాయాల పరంగా గాని అవకాశాల పరంగా గాని ఉపాధి ఉద్యోగాల పరంగా గాని ఆహార భద్రత పరంగా గాని పౌష్టిక ఆహారం పరంగా గాని జీవించే కాలం పరంగా గాని జెండర్ వివక్ష పరంగా గాని ఇలా ఏ అంశంలో చూసినా కూడా మరింతగా అన్యాయానికి గురవుతా ఉన్న పరిస్థితులు ఈ చదువుకొని తరాన్ని ఒకసారి చూస్తే ఆరు మంచి చదువులు అందరికి అందుకోలేని ఆ తరాన్ని చూసినప్పుడు ఇవన్నీ కూడా ప్రస్ఫుటంగా మనకందరికీ కూడా కనిపిస్తాయి ఏ రకంగా వీళ్ళు డిస్క్రిమినేట్ కాబడ్డారు ఏ రకంగా వీళ్ళకు జరగాల్సిన మంచి జరగకపోయినట్టుగా ఏ రకంగా ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది అనేది ప్రతి సమాజంలోనూ కూడా కనిపిస్తుంది ఈరోజు నిజంగా కనెక్టివిటీ విత్ ఇంటర్నెట్ ఉండడం ఇంటర్నెట్ లేకపోవడం కూడా ఈరోజు అసమానతలకు దారితీస్తూ ఉంది అనే ఒక డిజిటల్ డివైడ్ అని చెప్పి మనం అంటా ఉన్నాం ఈరోజు అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి ప్రతి అడుగులోనూ కూడా ఈ రకమైన అసమానతలన్నీ కూడా కనిపించే పరిస్థితి నుంచి మార్పు రావాలి నేను ఈ రోజున మాట్లాడుతున్నవన్నీ కూడా నా పుట్టినరోజుకు సంబంధించిన అంశాల గురించి కాదు నేను మాట్లాడేది ఈరోజు పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేసి మాట్లాడుతూ ఉన్నా ఈ తరంలో పుట్టిన బిడ్డల భవిష్యత్ గురించి ఆలోచన చేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను వచ్చే తరం పిల్లల మీద కూడా ఒక మంచి మేనమామగా ఆ తల్లులకు ఒక మంచి అన్నగా బాధ్యత తీసుకున్నాను కాబట్టి ఈ రోజున 686 కోట్ల రూపాయల వ్యయంతో అక్షరాల 518,740 ట్యాబులను గవర్నమెంట్ బడులల్లోనూ ఎయిడెడ్ బడులల్లోనూ పేద పిల్లలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు నా దళిత సోదరుడు నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తా ఉన్నానని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను గవర్నమెంటు ఎయిడెడ్ బడులల్లో 8వ తరగతి చదువుతూ 2024-25 ఆ విద్యా సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియంలో సిబిఎస్ఈ సిలబస్కు అనుగుణంగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే నా చిట్టి తల్లులు నా చిట్టి బిడ్డలు 459,564 మంది 8వ తరగతి విద్యార్థులతో పాటు వీరితో పాటు వీరికి చదువును నేర్పే 59,176 మంది టీచర్లకు కూడా ఈ ట్యాబులన్నీ కూడా పంపిణీ చేస్తా ఉన్నాం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 9,703 గవర్నమెంటు ఎయిడెడ్ బడులల్లో చదువుతున్న పిల్లలకందరికీ కూడా ఈ ట్యాబులు అందించనున్నాము మరో వారం రోజుల పాటు ఈ కార్యక్రమం ప్రతి స్కూల్లోనూ జరుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం నుంచి ఇక మీదట ప్రతి ఏడాది 8వ తరగతిలోకి వచ్చే ప్రతి బాబుకు ప్రతి పాపకు ఈ ట్యాబ్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి ఇలానే ఇచ్చుకుంటూ పోతాము అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను ఇదేదో ఒక్కసారి నా పుట్టినరోజు సందర్భంగా జరుగుతూ ఉన్నది కాదు ఈ రోజు వేసే బీజం ప్రతి సంవత్సరం నా చిట్టి పిల్లలు 8వ తరగతిలోకి అడుగు పెడుతూనే ఆ చిట్టి పిల్లలకందరికీ కూడా ఆ 8వ తరగతిలో ట్యాబ్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము ఈ సంవత్సరం నుంచి ఈ ట్యాబులన్నీ కూడా మల్టీలింగ్వల్ ట్యాబులు అంటే ఈ ట్యాబుల్లో ఒకసారి గమనించినట్లయితే ఆ ట్యాబ్ కూడా ఒకసారి చూపించమ్మా ఒకసారి ఈ ట్యాబులు ఒకసారి గమనించినట్లయితే ఈ ట్యాబులో